नमस्ते मैत्री न्यूज़ की स्वागत मुंदुगा हेडलाइन्स चूद्दाम। ग्रामाल्लो केंद्र बृंदं सभ्युल पर्यटन विविध कार्यक्रमालपै आरा अन्नी वर्गाल संक्षेममे ध्येयं अभिवृद्धि कार्यक्रमालो पाल्गोन्न मंत्री कोप्पुल कुष्ठ व्याधि निवारणकु पकड़बंदी चर्यलु अधिकारुलकु पलु सूचनलु चेसिन अडिशनल कलेक्टर వేమనవడలో షాపింగ్ మాల్ ప్రారంభం సందడి చేసిన సినీ నటులు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు గ్రామంలో చేపట్టిన ప్రగతి పనులను పరిశీలించారు అధికారులతో సమావేశమై వివిధ అంశాలపై ఆరా తీశారు అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లో సేకరించిన వివరాలు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు కేంద్ర బృందం సభ్యులు తెలిపారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ కేంద్ర బృంద సభ్యులు పర్యటించారు ముందుగా గ్రామానికి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు కిషోర్ గౌడ్ వెంకటేష్ను స్థానిక సర్పంచ్ ఆడపు శ్రీదేవి రాజు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు అనంతరం పంచాయతీ కార్యాలయ పరితీరుపై సర్పంచ్ ఆడపు శ్రీదేవి కార్యదర్శి సతీష్ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు గ్రామంలో మరుగుదొడ్లను పారిశుద్ధ్యం ఇంకుడు గుంతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు అనంతరం పంచాయతీ కార్యాలయంలో పలువురు అధికారులతో సమావేశమయ్యారు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా గ్రామంలో చేపట్టిన పలు కార్యక్రమాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీధర్ మాట్లాడుతూ కాల్వ శ్రీరాంపూర్తో పాటు ఓదెల మండలం కొలనూరు గ్రామంలో చేపట్టిన పనులను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించినట్లు తెలిపారు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మరుగుదొడ్లు ఇంకుడు గుంతల వినియోగం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని స్వచ్ఛ గ్రామాలను ఎంపిక చేయనున్నట్లు వివరించారు వారి వెంట డీపీఓ చంద్రమోహన్ డిఎల్పిఓ రాంబాబు స్వచ్ఛ సర్వేక్షన్ జిల్లా కోఆర్డినేటర్ రాఘవులు ఎంపీడీఓ రామ్మోహనాచారితో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మనకు జిల్లా పెద్దపల్లి జిల్లా కొంచెం అవార్డ్స్ అనేది చాలా వరకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ ద్రవ పదార్థాలు అంటే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా జరుగుతుంది వర్షం పడ్డ నీరు ఏ విధంగా పోతుంది తర్వాత ఇంటి నుంచి వచ్చే వేస్టేజ్ వాటర్ ఏ విధంగా డిస్పోజ్ అవుతుంది ముఖ్యంగా మనం ఇంకొడు గుంతలు చాలా వరకు మన జిల్లాలో ఇంకొడు గుంతలు నిర్మాణం జరిగింది దాని ద్వారా భూగర్భ జలాలు పెంచడమే కాకుండా ఈ కలుషిత నీరు అనేది ఈ బయటకు రాకుండా ఇంకొడు గుంతలనే కలిసే అవకాశం ఉంది కాబట్టి అది కూడా చూస్తారు తర్వాత ఇదే కాకుండా మన డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ ఏదైతే ఉందో వెట్ వేస్ట్ ద్వారా అంటే తడి చెత్త ద్వారా ఏం చేస్తున్నారు పొడి చెత్తను ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నారు అనేది కూడా గమనించడం జరుగుతుంది మన జిల్లాలో ముఖ్యంగా పొడి చెత్తనంతా మనం డిడిఆర్సి రామగుండం వారికి అమ్మడం జరుగుతుంది తడి చెత్తతోటి మనకు తెలిసి అంతా వర్మి కాంపోస్ట్ తయారు చేసి రైతులకు కానీ తర్వాత మనం ఏదైతే హరితహారం కింద చేపట్టిన చెట్లు ఉన్నాయో ఆ వాటికి కూడా వాడడం జరుగుతుంది ఈ విధంగా ఏ విధంగా వీళ్ళు డిస్పోజ్ చేస్తున్నారు అనేది గమనించడం జరుగుతుంది తర్వాత వాటర్ కూడా కలుషితంగా సో మనం పల్లె ప్రగతి సాధించిన తర్వాత మనం జాతీయ స్థాయిలో ప్రతిసారి మనము అవార్డుల పంట తీసుకుంటున్న విషయం మనందరికీ తెలుసు కానీ పల్లె ప్రగతి ద్వారా ఢిల్లీలో గుర్తించడమే కాదు మన గ్రామంలోని ప్రతి మనిషి కూడా ఆ ఫలాలు పొందాలనేది మన ఈ సర్వే యొక్క ఉద్దేశం అంటే మైక్రో లెవెల్కి వెళ్ళి వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది వాళ్ళు స్కోర్ ఇవ్వడం జరుగుతుంది తదనుగుణంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇట్లాంటి టీంలు వచ్చినప్పుడు మరి అంటే మనము ఎలా బ్రతుకుతున్నామన్నది వాళ్ళొక స్కోర్ ఇస్తున్నారు అనేది కూడా గ్రహించాలి దానివల్ల నిజంగా కూడా ఇండివిజువల్స్తో పాటు కుటుంబాలకు కూడా ఫలాలు అంది మన కుటుంబాల అభివృద్ధికి ఒక అంకురంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటికి మద్దతు ఇవ్వండి అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో జరిగిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుమారు 300 మంది లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులు పంపిణీ చేశారు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై మాట్లాడారు వెనుకబడిన కులాలను ఆర్థికంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు
సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని కులాల వారికి ఆర్థికంగా చేయూత అందిస్తున్నామని తెలిపారు. చేతి వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలకు చెందిన సుమారు 300 మంది లబ్ధిదారులకు బీసీ బంధు కింద లక్ష రూపాయల విలువగల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఏదో ఒక కొత్త ప్రోగ్రామ్ వస్తనే ఉన్నది, అది కంటిన్యూస్ ప్రాసెస్లు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ విధంగానే ఈ కార్యక్రమాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ముస్లిం మైనారిటీలు కావచ్చు, తర్వాత బీసీలలో ఉన్నటువంటి వర్గాలు కావచ్చు, క్రిస్టియన్ వర్గాలు కావచ్చు, అన్ని వర్గాలు బాగుండాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనేది మరి ఈ సందర్భంగా మీకు మనవిచేస్తూ ఎల్లవేళ మా కులాలను గుర్తించిండ్రు, మాకు ఈ రకమైనటువంటి ఆర్థికంగా సపోర్ట్ చేసిండ్రు కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం అని మీరు తప్పకుండా గుర్తిస్తారని, సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు మరి మీ వంతు సహకారాన్ని ఈ ప్రభుత్వానికి. పరిశ్రమ అవుతున్నటువంటి సందర్భం ఎక్కడ లేనటువంటి విధంగా గత 20 రోజులలోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక 10 పథకాలను ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రేషన్ దుకాణాల వాళ్ళకి ఒక గొప్ప పర్సంటేజ్ వేస్తూ, పిల్లలకు మెస్ ఛార్జీలు అందిస్తూ, అదేవిధంగా వడకు బలమైన వర్గాల కోసం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్లో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి పథకాలు గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. తిరిగి దానికి చెల్లించేటువంటి అవసరం లేదు, దానికి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. 100,000 రూపాయలు పూర్తి గ్రాంట్ రూపంలోనే ఇవ్వబడి కావాలి. ఈ 100,000 రూపాయలతోనే ఆయా వృత్తులు తీసుకునే వారు అవసరమైన పనిపుట్లను కొనుక్కోవచ్చు, అవసరమైనటువంటి ఇతరత్ర వృత్తిని మెరుగుపరచుకోవడానికి అవసరమైనటువంటి సాంకేతిక పరికరాలను పొందవచ్చు. మరింత గొప్పగా వాళ్ళు వృత్తిని మెరుగుపరచుకొని అధికంగా ఆదాయం పొందడానికి అవకాశం ఉంది, అధికంగా ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి కేవలం జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. వివిధ గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కొత్తపేట నుండి ఎండపల్లి గ్రామం వరకు నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కిషన్రావుపేట గ్రామంలోని రాష్ట్ర రహదారి నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ముత్తునూరు, రామ్నూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. మన ధర్మపురి పట్టణంలో కూడా 400 మందికి ఈ యొక్క గ్రాంట్ 100,000 రూపాయలు అందించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో, జగిత్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో దాదాపు మరి అక్కడ ఉన్నటువంటి ఈ పేద వర్గాలకు అందించడం జరిగింది. దాంతోపాటు ఈ వారం 10 రోజులలో గృహలక్ష్మి పథకం కావచ్చు, దళిత బంధు కావచ్చు, అదేవిధంగా మైనారిటీలకు సంబంధించినటువంటి మైనారిటీ వెల్ఫేర్ గ్రాంట్ కావచ్చు, 100,000 రూపాయల సహకారం కావచ్చు, అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి దివ్యాంగులకు పూర్తి స్థాయిలో, మరి గతంలో అయితే సబ్సిడీ పైన వాళ్లకు వాళ్ళకు కావలసినటువంటి ట్రైక్ సైకిల్స్ అయినా, వీల్ చైర్స్ అయినా, మరి రెట్రోఫిటెడ్ మోటార్ సైకిల్స్ అయినా ఇస్తుండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే పూర్తి మరి భరించి వాళ్లకు అన్ని సౌకర్యాలు అందాలనే ఉద్దేశంతో
వాళ్ళకి శంఖకర్రలు కావచ్చు, వినికిడి యంత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి అందించడం జరుగుతుంది. త్వరలో వాళ్ళకి సంబంధించి కూడా మరి శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ వారం 10 రోజుల లోపల ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కుష్ఠవ్యాధి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కుష్ఠ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ కుష్ఠవ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ నెల 16 నుంచి 31 వరకు 517 బృందాలతో వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాంపెయిన్ నిర్వహించే సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. సకాలంలో ప్రభుత్వ నిర్దేశిత నమూనాల్లో రిపోర్టులు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జిపిటిడి ఎంఓ ఎస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తర్వాత డిజబిలిటీ కూడా వస్తుందన్నమాట. దీనికి లెప్రసీకి ట్రీట్మెంట్ ఎంబీటీ ద్వారా ప్రతి ఒక్క మా పిహెచ్లో అవైలబుల్ ఉంది, మందు స్వీకరిస్తారు కనుక అది కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రముఖ సినీ హీరో కార్తికేయ, హీరోయిన్ నేహా శెట్టి సందర్శించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన విశాల పట్టుచీరల షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వారు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాల్ ను ప్రారంభించారు. వివిధ రకాల పట్టుచీరలతో హీరో నేహా శెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏర్పాటు చేసిన విశాల పట్టుచీరల షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీ హీరోయిన్ నేహా శెట్టి, హీరో కార్తికేయ చేతుల మీదుగా ప్రారంభించారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు వేముల శ్రీనివాస్, వేముల విష్ణు, వేముల వెంకటేశ్వర్లు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ విశాల షాపింగ్ మాల్లో ఎన్నో వెరైటీ పట్టుచీరలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇక్కడి ప్రజలు పట్టుచీరల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. తక్కువ ధరల్లో ఎక్కువ వెరైటీలు అందుబాటులో ఉంచడం గొప్ప విషయమన్నారు. కాగా హీరో హీరోయిన్లను చూసేందుకు జనం రావడంతో షాపింగ్ మాల్ సందడిగా మారింది. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో 30 ఏండ్ల అనుభవం ఉందని తెలిపారు. ప్రతి గంటకొకసారి డ్రా తీస్తూ గెలిచిన వారికి 1 గ్రాము గోల్డ్ను అందిస్తున్నామని చెప్పారు. శ్రీనివాస్ గారు, విష్ణు గారు అండ్ వెంకటేష్ గారు, ఇక్కడ మన వెములవాడలో విశాల షాపింగ్ మాల్ అని మీకోసం షాపింగ్ చేయడానికి ఒక మెన్ అండ్ విమెన్స్ వేర్ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. మీరందరూ ఇక్కడ వచ్చి షాపింగ్ చేయాలి అండ్ మీకు మీ ఫ్యామిలీకు ఇలాగే మీరు ఎన్నో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయాలని నాకు. సారీస్లో న్యూ బ్రాండ్ లాంచ్ చేశారు, 3 బ్రాండ్స్ లాంచ్ చేశారు కదా, మీరు వచ్చి ఇక్కడ షాపింగ్ చేయాలి. థ్యాంక్ యూ. షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనంతరం వేములవాడలో పర్యటించిన హీరో కార్తికేయ బెదురు లంక 2012 చిత్ర ప్రమోషన్లో భాగంగా మైత్రి ఛానల్తో మాట్లాడారు. 2012లో బెదురు లంక అనే గ్రామంలో యుగాంతం వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో మూవీ చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ మూవీలో కామెడీతో పాటు కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని ప్రతి ఒక్కరూ తమ సినిమాను ఆదరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి, నేను కార్తికేయ. మా మూవీ బెదుర్లంక 2012 August 25th రిలీజ్ అవుతుంది. సో ఆ ప్రమోషన్స్లో భాగంగా ఈరోజు సిరిసిల్ల వేములవాడకు వచ్చాను. నాకు ముందు ఇక్కడ అంటే పేరెంట్స్తో గుడికి రావడం అదంతా గుర్తుండింది, బట్ ప్రమోషన్స్లో భాగంగా ఇదే ఫస్ట్ టైం రావడం. సో చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ రెస్పాన్స్ కానీ, ఇక్కడ రిసీవ్ చేసుకున్న విధానం కానీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మా మూవీకి మీ అందరి సపోర్ట్ కావాలి. August 25th మీరందరూ మా మూవీ చూసి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా. అండ్ ఇప్పుడు 2012 టైంలో మనకు గుర్తుంటే యుగాంతం వచ్చేస్తుంది, వరల్డ్ ఎండ్ అయిపోతుంది అని చెప్పి మనకు ఒక రూమర్కి అపోహ క్రియేట్ అయినప్పుడు, దానివల్ల అప్పుడు ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఒక ఊరిలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అంటే ముగ్గురు అది నిజమని నమ్మించి ఊరిని ఎట్లా మోసం చేద్దాం అనుకున్నారు. దాని నుంచి జనరేట్ అయ్యే కామెడీ, దానికి హీరోయిన్ చేసిన మోర్ ఆఫ్ కామెడీ బాగుంటుంది సినిమాలో. ఫ్యామిలీ అందరు కూర్చొని హ్యాపీగా 2 అవర్స్ నవ్వుకునేటట్టు ఉంటుంది.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ముదిరాజులు పెద్ద ఎత్తున ధనా నిర్వహించారు. వారం క్రితం జరిగిన తన భర్త లక్ష్మీరాజు మర్డర్ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్ ఉమారాణి దీక్ష చేపట్టారు. తన భర్తను అన్యాయంగా చంపి తమ కుటుంబాన్ని రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు గంటపాటు ధర్నా చేయడంతో ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపు చేశారు. వేములవాడ రాజన్న ఆలయంతో రద్దీ పెరిగింది. సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాజరాజేశ్వర స్వామితో పాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ఆవరణలో క్యూలైన్లలో బారులు తీరారు. అంతకుముందు స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ లక్ష్మీ గణపతితో పాటు రాజరాజేశ్వర స్వామి అమ్మవారును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతి చెల్లించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువతకు అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 సార్వత్రిక ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు 3016 రూపాయల భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆరోపించారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా యువకుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొండం రాజిరెడ్డి, శ్రీనివాస్, సహకార సంఘం డైరెక్టర్ కరెడ్ల కొండలరెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇలా ఏ ఒక్కరి కూడా ఉద్యోగం రాలే. ఈ దొంగ కేసీఆర్ మరి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి 3000 ప్రకటిస్తున్నా అని చెప్పిండు. మరి నిరుద్యోగ వృత్తి లేదు. మరి ఉద్యోగాలు అయితే వాళ్ళ ఇంట్లోనే శాశ్వతమైనవి. మరి చంద్రశేఖరరావు, ఒక హరీష్ రావు, ఒక తారక రామారావు, ఒక కవితారావు, ఒక సంతోష్రావు, ఇంకా మొత్తం చూసినట్టయితే ఉద్యోగాలు తీసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు తీసుకున్నది మాత్రం ఈ రావులే తప్ప మనకేమి రావు అని చెప్పి నిరుద్యోగులకు అంతా తెలిసిపోయింది బిడ్డ. ఇలా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఇలా నిరుద్యోగుల పక్షాన నిలబడి మరి హెచ్చరిస్తున్నాం. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 2018 ఎలక్షన్ లోకి వెళ్ళినప్పుడు మీరు మేనిఫెస్టోలు, మీ బీఆర్ఎస్ మేనిఫెస్టోలు మరి ప్రతి నిరుద్యోగి కూడా జీవన భృతి ఇస్తా అని చెప్పి అప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగి కూడా జీవన భృతి ఇచ్చిన పాపాలు పోలేదు. మరి ఇప్పుడు మీరు ప్రతి నిరుద్యోగి కూడా 1,68,000 పైచిల రూపాయలు మరి బాకీ ఉన్నారు.
ఇది మేము కేసు కూడా వేస్తాం, ఈ మధ్యలో కేసు కూడా వేస్తాం కేసీఆర్ ప్రభుత్వంపై. ఎందుకంటే వాళ్ళు మీరు ఒప్పుకుంటారు కాబట్టి తప్పకుండా జీవనభృతి ఏదైతే 3,000 రూపాయలు ఉందో అది వెంటనే చెల్లించాలని చెప్పి మరి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని మాయ మాటలే. పెద్దపల్లి జిల్లా మంధాని మున్సిపల్ పరిధిలో రేపు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పట్టణంలోని బీజేపీ కార్యాలయం నుండి వివిధ పాఠశాల విద్యార్థులతో కలిసి 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. పట్టణంలోనే పలు వీధుల గుండా ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యుడు సునీల్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్ ఎక్కుతూ ఇవాళ ప్రపంచంలోనే 5వ స్థానంలో నిల్చొని మరి ఇంకా 5 సంవత్సరాలలో 3వ స్థానానికి వచ్చే అవకాశం ఉంది. మరి మన భారతదేశం అంటే ఒకప్పుడు ఒక బానిస బతుకు బతికి ఒకప్పుడు ఆంగ్లేయులం వాళ్ళ అరాచకాన్ని మొత్తం గురై మరి ఎక్కడో పాతాల లోకంలో ఉన్న మన భారతదేశం గత 75 సంవత్సరాలుగా అంచెలంచెలు ఎదుర్కొంటూ ఈరోజు ప్రపంచంలో మొత్తంలో కూడా ఎక్కడ చూసినా కానీ మన భారతదేశ గౌరవాన్ని ఇవాళ ఏ విధంగా వాళ్ళు గౌరవిస్తున్నారో మరి దాని పట్ల మన భారతదేశం ఏ విధంగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుకు పోతుందో మనం చూస్తున్నాం. కరోనా వచ్చింది, ఇక అనేక సమస్యలు వచ్చినాయి, కానీ అన్ని సమస్యలను కూడా అధిగమించి ఇవాళ మన దేశం ముందు ఉండడే కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ పట్టణాధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ప్రజల మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్, అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, బీజేపీ పట్టణాధ్యక్షులు కౌన్సిల్ రేగుల సంతోష్ బాబు పాల్గొన్నారు. సైనికులు కొంచెం కించపరిచే విధంగా కూడా మనం ఏకైరకమైన స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో మనం కూడా చూస్తూ ఉన్నాం. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశం కాదు, అంటే మొట్టమొదటి నెంబర్ వన్ స్థానానికి తీసుకొని ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. నిజంగా కూడా ధైర్యంగా చెప్తూ ఉన్నాం, ఈ పార్టీలో పనిచేయడం ఒక గొప్పతనంగా స్వీకరిస్తూ ఉన్నాం. దేశభక్తికి అంకితమైన పార్టీ, దేశమే ముందు, ప్రజలే తర్వాత, నాయకత్వం తర్వాత, మేము కూడా తర్వాతది. ఆ విధంగా చేసే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతున్నదో ఈ స్వాతంత్రోత్సవ వజ్రోత్సవ సంబరాలు చాలా వైభవంగా సంవత్సరం పాటు నిర్వహిస్తూ ఉన్నాం. 16వ తారీఖు నుంచి కూడా చాలా వరకు మేరీ మిఠి మేరీ మేరీ దేశ అనే ఉద్దేశంతో అన్ని గ్రామాల నుంచి కూడా మట్టి సేకరణ చేసిన తర్వాత ఆ మట్టిని అక్కడ స్వాతంత్ర ఉద్యోగ స్ఫూర్తికి 75 చెట్లు నాడతారు. ఆ చెట్లను కూడా మన ఊరి మట్టిని తీసుకుపోయి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక ప్రజలకు జాతీయత వారం మిమ్మల్దాం, ఈ దేశం బాగుంటేనే మనం బాగుంటాం. దేశాన్ని కాపలేగాసి సైనికుల కోసం మన ప్రాణాలు అనిపించే విధంగా కూడా మనం ప్రయత్నం చేద్దాం. వారికి అనేకమైన ఈ దేశ స్వాతంత్ర్యం కోసం లక్షల మంది పోరాడిరు, వాళ్ళందరికీ కూడా నివారణ అనిపించే విధంగా రేపు కూడా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాక నివేదిక కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహిళలపై దాడి చేసి బంగారం అపహరించిన కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. 6 ప్రత్యేక బృందాల సాయంతో నిందితుణ్ణి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నాగేంద్రచారి, సీఏలు కరుణాకర్, కృష్ణకుమార్, కిరణ్ కుమార్, సీసీఎస్సీఏ రవీందర్, ఎస్ఐ మారుతి, ఆంజనీయులతో ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం భగవంతరావు నగర్లోని బాధిత మహిళ ఇంటి పరిసరాలను పోలీసులు పరిశీలించారు. కాగా తెల్లవారుజామున ఇంటి ఆవరణలో మహిళపై దాడి చేసిన బంగారు గొలుసు చోరీకి గురైన ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ వైరల్ కావడం, పట్టణంలోని చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. అయితే దర్యాప్తు ముమ్మరం చేశామని, త్వరలోనే దొంగను పట్టుకుంటామని అధికారులు తెలిపారు. Thank you.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసీల్దార్కు సెకండ్ ఏఎన్ఎం లో వినతి పత్రం అందజేశారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. 15 ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నామని ప్రభుత్వం తమ సేవలను గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో సెకండ్ ఏఎన్ఎం లో ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 ఏళ్లుగా శ్రమదోపిడికి గురి అవుతున్నామని ఆరోపించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మాత్రం మారడం లేదని వాపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏఎన్ఎంలకు ఇచ్చిన మాటను కేసీఆర్ మర్చిపోయారని విమర్శించారు. ఇప్పటికైనా పనికి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 2వ ఏఎన్ఎంలు స్వరూప, రమాదేవి, కవిత, వీణ, భూలక్ష్మి, శారద పాల్గొన్నారు. ఈ రోజున మీకు అవార్డ్స్ రావడానికి కారణం కేవలం సెకండ్ ఏఎన్ఎంస్ మాత్రమే. మేము లేకపోతే అసలు మెడికల్ డిపార్ట్మెంట్ అనేదే లేదని మేము అనుకుంటున్నాము. మా బాధలను మీరు గ్రహించండి, మా విన్నపాలను మీరు తెలుసుకోవట్లేదు, మా స్వరము మీ దగ్గర దాకా వినబడట్లేదు. అసలు మేము చాలా రోజుల నుంచి మీకు మెమోరాండాలు ఇస్తున్నాము, మంత్రులను కలుస్తున్నాము, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాము, మా బాధలు చెప్పుకుంటున్నాము. అయినప్పటికీ కూడా ఎవ్వరు కూడా మా గురించి స్పందించడం లేదు. చాలా రోజుల తర్వాత మేము ఈ రోజున రోడ్డు మీదకి రావడానికి కారణం హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు, సార్ మాకు ఆకలి అవుతుంది, కడుపుకు ఆకలి అవుతుంది అని అంటే మీరు వేరే పని చూసుకోండి అని మాట్లాడారు. ఆ మాట మమ్మల్ని చాలా బాధ పెట్టింది, మా మనోభావాలను దెబ్బతీసింది. ఆ విషయం కారణంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గత 15 రోజులుగా మేము నిరసనలు వ్యక్తపరుస్తున్నాము. ఈ రోజున మేము సుల్తానాబాద్ మండల్ ఎంఆర్ ఆఫీస్కి వచ్చి సమ్మె విషయం తెలియజేయడం జరిగింది. సార్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నన్న రాజన్న సిరిసిల్ల జిల్లా వీణపల్లి మండలం అడవిపదిర గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలోకి బస్సు రాకపోవడంతో విద్యార్థులు 2 కిలోమీటర్ల దూరం నడిచి చదువుకోవాల్సి వస్తుందని వాపోయారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న దాఖలా లేవన్నారు. అనంతరం ధర్నా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ధర్నాని విరమింపచేశారు. నిర్మాణ పనులు పూర్తి కాక విద్యార్థులు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంది. పరిస్థితి ఏంటి? ఇదే నడుచుకున్నా మరి రైడర్ బస్ కు ఒక ముసలైన సిరిసిలకు ముసలైన ఆయన రైడర్ బస్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎమ్మెల్యే రమేష్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా 3 లక్షలతో చేపట్టిన గంగపుత్రుల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం 40 లక్షల రూపాయలతో ఎంజీఓ ఆఫీస్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. 6 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గది భవనాన్ని ప్రారంభించారు. అనంతరం 12 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగా స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, ఎంపీటీసీ లావణ్య రాజేశం, సర్పంచ్ తరే ప్రభాలత మనోహర్, ఆలయ చైర్మన్లు కొమిరే శంకర్, అల్లూరి రాజురెడ్డి పాల్గొన్నారు. అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సదానందం పార్టీ నాయకులకు పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల కార్యదర్శి కోడం స్వామి, ఏఏవైఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఆరేపల్లి మానస్ కుమార్, మండల కార్యదర్శి పల్లె రాకేష్, గ్రామ శాఖ కార్యదర్శి స్వామితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా ఇవాళ KG-PG వరకు ఉచిత విద్య అని చెప్పినాడు కేసీఆర్ గారు. మరి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇచ్చే అమలు చేసేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. అదేవిధంగా దళిత బంధు అన్నాడు, మరి దళిత బంధుకు సంబంధించి కూడా ఎక్కడ కూడా దళితులు మాకు దళిత బంధు ఇవ్వాలని చెప్పేసి కూడా ఎక్కడ అడగలేదు. ఇవాళ వాళ్ళ అధికారంలోకి రావడానికి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళిత బంధు ప్రవేశపెట్టినాడు, అది రాష్ట్ర వ్యాప్తంగా చేసినాడు. ఇప్పుడు మరి మేమేమంటున్నామంటే దళిత బంధు అయ్యా మీరు ఇస్తున్నారు మంచిదే కానీ అర్హులైనటువంటి పేదలకు దళిత బంధులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
అంటే మీ పార్టీ కార్యకర్తలకు అనుచరులకు కాకుండా నిజమైనటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.